తిరుపతి లడ్డూలో గొడ్డు కొవ్వు ఉందంటున్న ఆనం వెంకటరమణారెడ్డి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యిలో సోయాబీన్ ప్రొద్దుతిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న గింజల నూనె ఫిష్ ఆయిల్ పామ్ ఆయిల్ అలాగే గొడ్డు కొవ్వు కూడా వాడినట్టు ల్యాబ్ రిపోర్ట్ లో తేలిందని టీడీపీ నేత ఆనం వెంకటరెడ్డి పేర్కొన్నారు ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద దుమారం లేపుతోంది వైసీపీ హయాంలో జంతువుల నుంచి తయారు చేసిన నూనెను లడ్డు తయారీలో వాడారంటూ సీఎం చంద్రబాబు ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయాన్ని ఎన్డీడీబీ సి ల్యాబ్ ధృవీకరించినట్లు తాజాగా టీడీపీ బయటపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదిన లడ్డూలో కలిపిన నెయ్యి ను ల్యాబ్ కు పంపించగా జూలై పదిహేడున ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది నెయ్యిలో సోయాబీన్ ప్రొద్దుతిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తిగింజల నూనెతో సహా ఫిష్ ఆయిల్ పామ్ ఆయిల్ గొడ్డు కొవ్వు వాడినట్లు తేలిందని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యమైన ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు